ఫ్రెండ్స్ నేను వసుంధరాని మాట్లాడుతున్నా వర్తమాన పరిణామాల మీద మీతో కొన్ని విషయాలు పంచుకున్నామని చెప్పేసి మేము ముందుకు వచ్చాను అందరికీ తెలుసు ఇప్పుడు ఇది ఎన్నికల వేళ ఎన్నికల హడావుడి ఎన్నికల సందడి మొదలైపోయింది అధికార ప్రతిపక్ష పార్టీలు తమ గెలుపు అవకాశాల కోసం రకరకాల విన్యాసాలు రకరకాల విషయాలు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాము ప్రజలు ప్రేక్షక పాత్రే కదా అందరం ఎప్పుడు ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఈ ప్రధాన ప్రతిపక్ష అధికార పక్షాల అభ్యర్థుల విషయాలు చూస్తే నాకు చాలా నవ్వు వస్తా ఉంది ఎందుకనంటే నిజంగా ఇది ఒక సర్కస్ లాగా ఉంది ఎందుకంటే పెద్ద మాట నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు ఏ విలువలు లేవు ఏమీ లేవు ఒక ఆశయాలు లేవు ఎందుకోసం వాళ్ళు పనిచేస్తున్నారో తెలియదు ఎందుకోసం ఆ రాజకీయ పార్టీల్లో ఉంటున్నారో తెలియదు ఎందుకోసం పార్టీలు మారుతున్నారో కూడా తెలియదు అసలు వీళ్ళు ప్రజల నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తూ ఉంది అదేంటంటే చాలాసార్లు నేను విన్నాను కూడా శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ గారు ప్రపంచ బాధనే తన బాధగా చేసుకునేవాళ్ళంట అదేవిధంగా ఇంకొక కవి ఇంకొక మహాకవి కవి ఆయన బాధని ప్రపంచ బాధగా మార్చేవాడంట అట్లాగా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళంతా తమకు జరుగుతున్నటువంటి వ్యక్తిగత నష్టాలను లోపాలను లేదంటే ఇంకేదేదో చూపించుకుంటూ అది ప్రజల బాధగా రుద్దాలని చూస్తున్నారు అంటే వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ చాలా గొప్పదిగా అంటే నిన్నటి వరకు ఒక పార్టీలో ఉంటారు రేపు ఇంకో పార్టీకి వద్దారు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గమనిస్తున్నది ఏంటంటే ఎక్కడా ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం వీ వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకి కనిపించట్లేదు నిజంగా చాలా ఇటువంటి పరిస్థితి ముఖ్యంగా నాకు తెలిసి నేను చూసి చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు అంటే ఇంత విలువలు కోల్పోయినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు అయితే దీని మీద ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే సరే అధికార పక్షం కానీ ప్రతిపక్షంగాని మన ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున విభజన మన రాష్ట్రం విభజించబడినప్పుడు విభజన చట్టంలో ఒక మనకు ఒక పద్నాలుగు హామీలు ఇచ్చారు ఈ పద్నాలుగు హామీల్లో ముఖ్యంగా వాటన్నిటి జోలికి నేను వెళ్ళట్లేదు కానీ రెవెన్యూ లోటు దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి తర్వాత కేంద్ర విద్యా సంస్థల దగ్గర నుంచి అనేక అనేకమైనటువంటి పద్నాలుగు హామీలు ఉన్నాయి ఈ పద్నాలుగు హామీల్లో ఇంకా ముఖ్యమైన హామీ ఏంటంటే ప్రత్యేక హోదా అదేవిధంగా వెనుకబడినటువంటి జిల్లాలు ఏడు జిల్లాలు అటు రాయలసీమ కావచ్చు ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు ఉత్తరాంధ్రలో ఒక మూడు రాయలసీమలో ఒక నాలుగు ఏడు జిల్లాలకు బుందేల్కండ్ తరహాలో ఇస్తానన్నటువంటి ప్యాకేజీ కానీ ఏది కూడా దుగరాజుపట్నం కావచ్చు ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు నిధులు లేక పడకేసినటువంటి పరిస్థితి ఈ వెలుగుండ మనం చూస్తున్నాము అదేవిధంగా ఉరికి పొడిశిల ఇవన్నీ చూస్తా ఉన్నాము ఈ సమస్యలన్నిటి మీద ఎక్కడ ఎవరు కేంద్రాన్ని నిలదీసినట్టుగా కానీ మీరు ఇవ్వకపోతే మేము 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 ఒప్పుకోము అన్నట్టుగా కానీ ఆ విచిత్రమైన పరిస్థితి ఇది రాష్ట్రానికి నిజంగా చెప్పాలి అంటే అటు అధికార పక్షము కేంద్రం మీద ఒత్తిడి లేదు ఇటు ప్రతి ప్రధాన ప్రతిపక్షము కేంద్రం మీద ఒత్తిడి లేదు ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెండు పార్టీలు పోటీలు పడి ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో పొత్తు కోసం ఉండడం ఇటువంటి పరిస్థితి నాకు తెలిసి ఆ ఏ రాష్ట్రంలో కూడా లేదు పక్కన తెలంగాణ రాష్ట్రంలో హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూస్తే అక్కడ బీజేపీ చాలా బలంగా ఉన్నటువంటి బీజేపీని కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా దీటుగా ఎదుర్కొందనే చెప్పాలి ఇక్కడ నాకు రాజకీయ ఏ రాజకీయ నేపథ్యం లేదు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ తెలంగాణలో ప్రజలు కూడా ఈవన్ నిరుద్యోగ యువత కూడా చాలా ఎందుకనంటే నిరుద్యోగ యువత కూడా అంత ఇదిగా పోరాడారు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఆధ్వర్యంలో వచ్చినప్పుడు వాళ్ళు పోరాడిందే నిధులు నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం అందుకని నిధులు నీళ్లు నియామకాలు సక్రమంగా జరగలేదు అనే ఉద్దేశంతో నిరుద్యోగిత పోటెత్తింది అక్కడ వ్యతిరేకంగా దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఇచ్చేసి ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఒక లాగా తీసుకొచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి కనీసం అసలుకి మనకు రావాల్సినటువంటి హామీ ఇచ్చినటువంటి విభజన హామీల గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ కనీసం మీరు ఇది చేయలేదు అని చెప్పేసేసి కేంద్రాన్ని అడిగేటువంటి పరిస్థితే లేదు ఈ మధ్య రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయి అంగన్వాడీలు ఉద్యమాలు జరిగాయి ఆశా వర్కర్ల ఉద్యమాలు జరిగాయి మున్సిపల్ ఉద్యమాలు జరిగాయి డిఎస్సి పోస్టులు ఆరు వేలు వచ్చాయి ఇరవై మూడు వేల పోస్టులు ఇస్తా అన్న వాళ్ళు ఆరు వేలే ఇచ్చారు వీటన్నిటి మీద అధికార పక్షంని నిలదీయడం అనేది ప్రశ్నించడం అనేది మన అందరి హక్కు అది ముఖ్యంగా ప్రతిపక్షం ఎక్కువ బాధ్యత ఉంటుంది వాళ్ళు ఎంతసేపటికి అధికారంలోకి రావాలనే దాస తప్ప ఈ కేంద్రాన్ని నిలదీసేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ చాలా దురదృష్టకరంగా ప్రధాన ప్రతిపక్షంగాని అధికార పక్షంగాని రెండూ చేయట్లేదు అందుకే నాకు నేను అనుకుంటున్నాను ఇక ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ప్రజలే కావాలనేది ప్రజలే అవుతారని నేను నమ్ముతున్నాను ఎందుకనంటే కేంద్రం మనకి అన్యాయం చేసింది అలాంటి కేంద్రాన్ని గట్టిగా నిలదీసేటువంటి నాయకత్వం కొరవడిన దానికి నిజంగా మనం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఈ ఈ విషయంలో ఆంధ్ర ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సమాజాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకే ఇప్పటికైనా ప్రజలందరూ కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి విభజన హామీలు అమలుని గట్టిగా ప్రశ్నించాలని చెప్పేసేసి ప్రశ్నించకపోతే ఇక ప్రజల యొక్క జీవనం అమర్తశ చెప్పినట్టుగా ఆర్థిక ప్రగతి సంక్షేమం కలిపితేనే దాన్నే అభివృద్ధి అంటారు అంతేగాని సంక్షేమాన్ని మాత్రమే అభివృద్ధి అంటారు రెండూ కలిసి జరిగితేనే దాన్ని అభివృద్ధి అని చెప్పే